బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే కొడికపూడి శ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. తిరువూరులో మొన్న అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తూ ఆ సమయంలో కారు పైకెక్కి హడావిడి చేశారు కొలికపూడి శ్రీనివాసరావు. పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగాడు ఎమ్మెల్యే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలా చేస్తే ఊరుకునేది లేదు అని కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు మందలించారు. ఏదైనా ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్ళాలి అని, అధికారులకు ఫిర్యాదు చేయాలి అని చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులను అడ్డుకోవడంపై ఇప్పటికే కొలికపూడిపై కేసు కూడా నమోదైంది. ఎం కొండూరు మండలం కంభంపాడుకు చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని ఎమ్మెల్యే అక్రమంగా కూల్చారు అంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై ఎం కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ఎంపీపీ చెన్నారావు అక్రమ నిర్మాణం కడుతున్నారు అంటూ ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరగణం కార్యకర్తలతో కలిసి ఆ భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు సుమారు 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో పోలీసులతో కొలికపూడి శ్రీనివాసరావు వాగ్వాదానికి దిగారు. దీంతో చంద్రబాబు కొలికపూడిపై కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైనా ఉంటే చట్టపరంగా వెళ్ళండి, పోలీసులతో అనవసర వాగ్వాదాలకి ఎవరు దిగొద్దు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు అని టీడీపీ నేతలకు క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఈ విషయంపై చంద్రబాబు ఎంత సీరియస్ గా ఉన్నారు? అంటే మొన్న ఏకొండూరు మండలం కంభంపాడులో జరిగినటువంటి ఈ ఘటన పైన చంద్రబాబు నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కొలికపూడి శ్రీనివాసరావు నిన్న సెక్రటరీకి వచ్చి ఆ ప్రశ్నించారు. ఎందుకంటే ఆ వచ్చినటువంటి ఘటనకు సంబంధించి పూర్తిగా కావాలంటే ఎమ్మెల్యే అక్కడ పోలీస్ కార్పొరేషన్ దగ్గర పోలీస్ కారు మీద పైకి ఎక్కి ఆయన కొంత ఆందోళన కార్యక్రమం చేసిన నేపథ్యంలో ఇలాంటివి అయితే బాగోదంటూ చంద్రబాబు అయితే ఎమ్మెల్యేకి కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏదైనా ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్ళాలి, అక్కడ రెవెన్యూ అధికారులు పోలీసులతో మాట్లాడుకుని వెళ్ళాలి, కానీ ఇలా అక్కడ ఆందోళన కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ రోజు ఏం జరిగిందనే దానిపైన కూడా కొలికపూడి శ్రీనివాస్ చంద్రబాబుకి వివరణ ఇచ్చుకున్నారు. అక్కడ వైసీపీ నేత ఎంపీపీ భర్త చెన్నారావు ఎన్ని అక్రమాలు పాల్పడ్డారు, 5 ఏళ్లగా అక్కడ టీడీపీ కార్యకర్తల మీద ఎంతమంది మీద దాడులు తెగబడ్డారు, అదేవిధంగా ఆ ఎన్నికల రోజు పోలింగ్ రోజు ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేసీని చిన్ని మీద కూడా రాళ్ల దాడి చేసింది అతనే అంటూ వివరాలన్నీ కూడా చంద్రబాబుకి కొలికపూడి శ్రీనివాస్ అయితే వివరించారు. అయినప్పటికీ ఎమ్మెల్యేగా ఉండి ఇలా చట్టాన్ని తన చేతిలో తీసుకోవద్దు, ఎందుకంటే ప్రజల్లో మనకి 164 స్థానాలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు ఎమ్మెల్యేకి చెప్పినట్టుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే మీద అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. ఎమ్మెల్యేతో పాటు 60 మంది మీద కేసు అయితే స్థానిక పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. ఇంకా సెక్షన్ అయితే ఇంకా బయటికి రాలేదు, కానీ ప్రస్తుతానికి అయితే కేసు అయితే నమోదైంది. అంటే అధికారంలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు అవడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసుకుంది. ఎందుకంటే ఖమ్మంపాడు ఉన్నటువంటి చెన్నారావు అక్కడ ఏకొండూరు ఖమ్మంపాడు నేషనల్ హైవేకి ఆనుకున్న స్థలంలో ఆ తక్కువ అంటే అక్కడ స్థలానికి సంబంధించిన ఓనర్ ని బలవంతంగా బెదిరించి ఆ దగ్గర తక్కువ డబ్బులు తక్కువ మొత్తంలో ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు, కొనుగోలు చేశారు. తర్వాత ఆ స్థలాన్ని ఆనుకున్నటువంటి ఒక రహదారిని కూడా కబ్జా చేసి అనుమతి లేకోకుండా పెద్ద బిల్డింగ్లు కడుతామని చెప్తారు. ఆ బిల్డింగ్ వెనకాల దాదాపు 7-8 ముస్లింల కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు వెళ్లే ప్రధాన రహదారికి ఆ రహదారి కూడా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు గత హయాంలో వైసీపీ హయాంలో టీడీపీ అదేవిధంగా ఇతర పార్టీ నేతల మీద దాడులు చేశారు, వాళ్ళ మీద అనేక విధంగా ఇబ్బందులు గురిచేశారు. కాబట్టి ఈ విధంగా అక్రమ కట్టడానికి కూర్చోడానికి వెళ్ళామని కొలికపూడి శ్రీనివాస్ వివరణ. అధికారులు కూల్చివేయించారా సంబంధిత అధికారులు, లేకపోతే ఎమ్మెల్యే కొలికపూడి అక్కడికి వెళ్ళి ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుని కూల్చివేశారా? తనపై కేసు నమోదు కావడాన్ని, సీఎం సీరియస్ కావడాన్ని కొలికపూడి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అంటే రెవెన్యూ అధికారులకి ఆల్రెడీ కొలికపూడి శ్రీనివాసరావు సమాచారం ఇచ్చారు, అది అక్రమంగా కూర్చోవేయని చెప్పినా రెవెన్యూ అధికారులు స్పందించలేదు. పోలీసు కూడా స్పందించకపోవడంతోనే తన కార్యకర్తలతో వెళ్లి స్వయంగా జేసీబీ తీసుకువెళ్లి కొలికపూడి శ్రీనివాసరావు ఆ భవనానికి కూర్చోవడానికి వెళ్లారు. జేసీబీని కూడా తీసుకెళ్లారు. జేసీబీని అక్కడ ప్రత్యేక బలగాలతో పాటు పోలీసు కూడా అడుగుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా కొలికపూడి శ్రీనివాసరావు పోలీసుతో వాగ్వాదానికి జేసీబీకి అనుమతి ఇవ్వాల్సిందంటూ వాళ్ళని పట్టుకోవడం నెట్టివేసిన విషయాలు మనం ఇంతకుముందు చూసాం. కాబట్టి ఆయన ఆల్రెడీ సమాచారం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
అక్కడపక్కలో దాన్ని పూర్తి చేయాలని కూడా చెప్పినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించలేని కారణంగానే తాను ఆ బిల్డింగ్ కూర్చోడానికి జేసీపీ సహాయంతో వెళ్ళాలని కూడా కొలికిపూడి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం అక్కడ రెవెన్యూ అధికారులు మాత్రం ఆ రోజు కట్టడం జరిగిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి అయితే ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అక్కడ నెంబర్ సర్వే నెంబర్ లో కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం కొలతలన్నీ పరిశీలించిన తర్వాత భవనాన్ని వారం రోజుల్లో కూల్చివేస్తామని రెవెన్యూ అధికారులు ఆయనకి చెప్పిన తర్వాత కొలికిపూడి శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి అక్కడ పోలీసు మోహరింపుకోవాలని చుట్టూ రెవెన్యూ అధికారులు అక్కడ సర్కిల్ కూడా ఆ భవనం చుట్టూ వేశారు. ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే మీద కేసు నమోదైంది కాబట్టి ఇప్పుడు అక్కడ స్థానిక ఎంపీపీ నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఇప్పుడు కొలికిపూడి మీద కేసు అయితే నమోదైనట్టు తెలుసుకుని ఫర్దర్ గా ఇంకా ఏం జరుగుతుందో చూడవలసిన అవసరం ఉంది రోహిత్. రైట్ రాజేష్, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. తిరువూరులో మొన్న అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో కారుపైకి ఎక్కి హడావుడి చేశారు కొలికిపూడి శ్రీనివాసరావు. ఆ సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కొలికిపూడి శ్రీనివాసరావు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలా చేస్తే ఊరుకోబోనని కొలికిపూడి శ్రీనివాసరావును చంద్రబాబు మందలించినట్టుగా తెలుస్తోంది. ఏదైనా ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్ళాలి అని, అధికారులకు ఫిర్యాదు చేయాలి అని చంద్రబాబు కొలికిపూడి శ్రీనివాసరావుకు క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. పోలీసులను అడ్డుకోవడంపై ఇప్పటికే కొలికిపూడిపై కేసు కూడా నమోదైంది. ఏ కొండూరు మండలం కంబంపాడుకు చెందిన వైసీపీ ఎంపీపీ తన ఇంటిని అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై ఏ కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ఎంపీపీ చెన్నారావు అక్రమ నిర్మాణం కడుతున్నారంటూ ఎమ్మెల్యే కొలికిపూడి తన అనుచరగణం కార్యకర్తలతో కలిసి ఆ భవనాన్ని పాక్షికంగా కూల్చివేయించడం తీవ్ర దుమారం రేపింది. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు సుమారు 60 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.